మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో ఉపసంహరింపజేసి అంటే మీరు గ్రామాలకు సంబంధించి చెప్తున్నమే మిగతా పట్టణ పరిధిలో మీరు రోడ్ల విస్తరణే కానీ రోడ్ల ఏర్పాటే కానీ అది మీ పరిధిలోని అంశం కాబట్టి మీరు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే తీసుకోండి కానీ పరిసర గ్రామాలను గ్రామ రైతాంగాన్ని ప్రభావితం చేయబడి వాళ్ళ హక్కులను హరింపజేసే విధంగా మీరు ఏ విధమైన నిర్ణయం కొనసాగినా కానీ దాన్ని తీవ్రంగా ప్రతిఘటింపజేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నా చెప్పండి ఇవాళ అదే ఇవాళ కమిషనర్ గారు నివేదించినాం ఏమంటే గ్రామస్తులందరూ కూడా ఏదైతుందో మరి ప్రభుత్వ స్పందనను అధికార పార్టీ స్పందనను వాళ్ళ అధికార పార్టీ స్పందనకు అనుగుణంగా మరి రైతాంగం యొక్క స్పందన ఉంటుందని చెప్పాను నేను పేర్కొంటున్నాను తక్షణమే ఏదైతుందో ఇలా అధికార పార్టీ బాధ్యత చేపట్టి ఇప్పుడు మీరు ఏ పాలక మండలి ఏదైతుందో దీన్ని ఈ నోటిఫికేషన్ జారీ చేయబడటానికి కారకులైనో అదే పాలక మండలి దీన్ని ఉపసంహరింపజేసే ఒక బాధ్యత కూడా వాళ్ళే చేపట్టబడాలని చెప్పని పేర్కొంటున్నామని చెప్పాను అబ్జర్వ్ చేసిందే అది కోర్టులో ఏదైతున్నదో ప్రభుత్వము మీరు దీన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగిందని చెప్పి పేర్కొన్నారు మేము ఉపసంహరింపజేసుకున్నాము ఉపసంహరింప చేసుకుంటున్నాము అని చెప్పలేదు మేము తాత్కాలికంగా దీన్ని నిలుపుదల చేసినాం అని చెప్పని జవాబు దాఖలు చేసింది ఓ మలేషన్న రామారెడ్డి కేసులో ఏదైతుందో కోర్టులో ఆఫ్టర్ ప్రిస్క్రైబ్డ్ దట్ పీరియడ్ ఆఫ్ అబ్జెక్షన్స్ మొన్ని మధ్య బాధనకు వస్తే మేము దాన్ని విత్ హోల్డ్ లో పెట్టినము తాత్కాలికంగా దాన్ని అమలు నిలుపుదల చేసినాం అని చెప్పని పేర్కొన్నారు తాత్కాలికంగా అమలు నిలుపుదల చేసినా చెప్పని పేర్కొన్నారు ఇది కామారెడ్డి సంఘం చెప్తుండే కానీ దీన్ని బట్టి మీరు ఆలోచించండి మీరు తాత్కాలికంగా అమలు నిలుపుదల చేస్తే మరి దాని పరిస్థితి ఏంటి భవిష్యత్తు నేను అన్నట్టు మెడ మీద కత్తి ఉన్నట్టే కదా నే మెడ మీద కత్తి ఉన్నట్టే కదా ఈ మెడ మీద కత్తి మీరు ఇట్లే ఉంటుందామని చెప్పి అనుకుంటే ఈ కత్తి మీ మెడ మీద కూడా పడుతుందని చెప్పండి అసలు ఏ రైతాంగం మెడ మీద కత్తి పెట్టి మీరు నాటకం ఆడదామని చెప్పి అనుకుంటున్నారో అవసరం వస్తే ఈ కత్తి ఏదైతుందో ఇటుకెళ్ళడం మీ మెడ మీద కూడా మరుతుందని చెప్పని హెచ్చరిస్తామని చెప్పండి మీరు పొందలేకపోతారు కాబట్టి ఏదైతుందో అది పూర్తిగా వినియోగానికి అర్హత కోల్పోవడంతో ఏదైతున్నదో వీళ్ళ ఒక్కొక్క ఎకరా ఏదైతుందో 4-5 కోట్ల విలువ నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది 4-5 కోట్ల విలువ సిమ్లలి తిమ్మాపూర్ అని చెప్పి అంటున్నాయి వాటితో పాటుగా మోతే పబ్లిక్ సెమీ పబ్లిక్ జోన్ గా ప్రకటించింది పబ్లిక్ సెమీ పబ్లిక్ జోన్ నాకు ఆశ్చర్యమే అని చెప్పి అంటున్నాయి కూడా మన అనుభవంతో చెప్పి అంటున్నామే ఇప్పుడు ఇదంతా రెసిడెన్షియల్ జోన్ మన ఈ ప్రాంతం అంతానే కానీ వీళ్ళ ఆసుపత్రులు ఏదైతుందో ప్రజానీకానికి అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక భావనతో రెసిడెన్షియల్ అనుమతులు పొంది దాన్ని ఏదైతుందో ఆసుపత్రులు కన్వర్ట్ చేసుకున్నారు ఇవన్నీ రెసిడెన్షియల్ అనుమతులు పొంది మీరు ఆసుపత్రులు కన్వర్ట్ చేసింది ఇవన్నీ పరిసరాలు మీరు గమనిస్తే కనబడుతుంటాయి చెప్పి అంటున్నాను అంతేందుకే ఇవాళ జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్ ప్రభుత్వ టీచింగ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అవి ఏదైతుందో మరి జిల్లా కలెక్టరేట్ అనుబంధంగా వెనుక వైపు హౌసింగ్ బోర్డు ఇంకో వైపు రెసిడెన్షియల్ జోన్ ఎదురుగా కమర్షియల్ జోన్ మీరు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతుందో సరిగ్గా నట్ట నడప రెసిడెన్షియల్ జోన్ లో పెట్టిండ్రే నివాసిత ప్రాంతంలో పెట్టిండ్రని చెప్పి అంటున్నాను మీరు గుర్తించేది ఏదైతుందో పట్టుకపోయి మోతి ఆవుల నల్లగుట్ట సమీపాన్ని అక్కడ క్వారీలు ఉన్నాయి అక్కడ క్వారీలు బ్లాస్టింగ్ అని చెప్పి రోజు పొద్దున్న లేస్తే బ్లాస్టింగ్ అవుతుంటుంది అక్కడ పట్టుకపోయి నల్లగుట్ట సమీపాన్ని పెట్టిండ్రా పబ్లిక్ సెమీ పబ్లిక్ అని ఇప్పుడు రేపు ఆసుపత్రి నిర్మాణం చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి నల్లగుట్ట దగ్గర చేయాలి పాఠశాల ఏర్పాటు చేయాలి ఎక్కడ చేయాలి నల్లగుట్ట సమీపం చేయాలి వీడు ఎవడొచ్చి అక్కడ ఆసుపత్రి కట్టాడు ఎవడొచ్చి అక్కడ పాఠశాల పెట్టాడు వాళ్ళ భూమి మాత్రం ఏదైతుందో ఇతరత్ర వినియోగానికి అది అర్హత కోల్పోతుంది
రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కట్టుకోవడానికి ఇగినవనికి అనుమతి పొందగలిగినట్టయితే కొంతని ల్యాండ్ వాల్యూ వస్తుంది. గేటెడ్ కమ్యూనిటీ అయితే ల్యాండ్ వాల్యూ వస్తుంది. అవన్నీ ఏమీ లేకుండా ఏది ఉందో ఏ పర్పస్ కి అయితే దాన్ని కట్టాయి.